नमस्ते सर చెప్పండి హలో సార్ 2024లో ఏపీలో సీఎం ఎవరెస్ట్ బాగుంటారు సార్ నాకు తెలిసిన మట్టుకైతే ఇప్పుడైతే నీకు పవన్ కళ్యాణ్ వస్తాడు పవన్ చాలా మంది కళ్యాణ్ గారు మాట మీద నిలబడే మనిషి కాదంటున్నారు కదా సార్ దాన్ని మీరేమంటారు అట్లా అని ఎప్పుడు అనుకోవద్దు ప్రతి వ్యక్తికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్కు ఛాన్స్ ఇవ్వాలి మనంది అందరూ ఒకటే అని ఎప్పుడు అనుకోవద్దు పవన్ కళ్యాణ్ బి మంచి వ్యక్తి అతను ఏమి కాదు సేమ్ నెక్స్ట్ ఛాన్స్ పవన్ కళ్యాణ్ ఓకే అన్న ఇప్పుడు చూస్తున్నట్టయితే రోజా గారు ఒక మాట మాట్లాడారు అంటే డబ్బు కోసమే రాజకీయాల్లోకి వచ్చారు కళ్యాణ్ గారని దానికి మీరేం చెప్తారన్న రోజా గారు ఏంది ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నందుకు ఆ అధికారం ఉన్నట్టే మాట్లాడతారు అదే వ్యక్తిగతంగా పోరాడి వస్తున్నోళ్ళని అది గ్రేట్ అంటారు టీడీపీ జనసేన కలిసి వస్తే విజయం వాళ్ళదే అంటారన్న టీడీపీకి ఛాన్స్ పవన్ కళ్యాణ్తోనే ఉంటుంది పవన్ కళ్యాణ్తో ఇది మనం ఎప్పుడు అన్నే మాట ఒక్కటే అన్న కళ్యాణ్ గారిని ప్యాకిస్తాన్ అంటున్నారు కదా ఒక ఒక ఓటర్గా మీరేం చెప్తారన్న పవన్ కళ్యాణ్ మీద చాలా భరోసా ఉంటుంది కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య కానీ పవన్ కానీ పవన్ కళ్యాణ్కి సపరేట్ వెరీ గుడ్ అన్న 2014లో టీడీపీకి సపోర్ట్ చేశారు 2019లో ఆయన అదే ఆయన పోటీ చేసినప్పటికీ గెలవలేదు 2024లో ఎలా గెలుస్తారంటున్నారు ఈసారి కళ్యాణ్ గారు గెలవగలరా అది ఎట్లా అంటే స్టార్టింగ్లో ఆయన గెలిచినప్పుడు వ్యక్తిగతంగా ఎవరు రాజకీయంలో ఫస్ట్ టైం ఆయన ఎవరంతా గుర్తుపెట్టుకున్నా సింగిల్గా వచ్చిండు పర్వాలేదు సింగిల్గా ఇప్పుడు వ్యక్తిగతంగా మీటింగ్లు కానీ ఆయన చెప్పే విధానం కానీ దాన్ని బట్టి వస్తాడని తెలుసు సరే మీ ఓటు ఎవరికన్నా లాస్ట్ పవన్ కళ్యాణ్ ఓకే థ్యాంక్ యూ